కరోనరీ యాంజియోగ్రామ్ అంటే ఏంటి? ఎక్స్‌రే తరహా ఇమేజింగ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే కరోనరీ యాంజియోగ్రామ్ ప్రొసీజర్ లో ప్రత్యేకమైన ఒక మెడిసిన్ ని గుండె ధమనుల్లోకి పంపించి వాటిలో ఏవైనా అడ్డంకులు ఉన్నాయా అలాగే సన్నబడ్డ రక్తనాళాలను గుర్తించే వీలుంది. కరోనరీ యాంజియోగ్రామ్ ఎందువల్ల చేయాల్సి వస్తుంది? మానవ శరీరంలో గుండె ఒక ప్రధాన కండరం. గుండెకి కూడా ప్రాణవాయువుతో కూడిన రక్త సరఫరా అవసరమే. ఈ పని చేసేవే కరోనరీ ఆర్టరీస్, వీటినే ధమనులు అంటాం. కొన్ని కారణాల వల్ల ప్లాక్ అనబడే చెడు కొవ్వు ధమనుల్లో పేరుకుంటుంది. వాక్స్ మాదిరిగా ఉండే ప్లాక్ గుండె రక్తనాళాల్లో ఒకటి లేదా పలు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. ప్లాక్ నెమ్మదిగా పెరుగుతూ రక్తనాళాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా మూసివేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు గుండెకి కావలసినంత రక్తం అందకపోవచ్చు. దీనినే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని పిలుస్తారు. కరోనరీ ఆర్టరీ డిసీజ్ లక్షణాలు ఎలా ఉంటాయి అని చూస్తే, ఛాతీలో నొప్పి, ఛాతీలో బిగబట్టినట్టు ఉండటం, ఛాతీ మీద ఏదో పెద్ద బరువు పెట్టినట్టుగా ఉండటం, నడుస్తున్నప్పుడు ఛాతీలో నొప్పి వచ్చి నడక ఆపగానే తగ్గుతూ ఉంటే, ఆయాసం, చెమటలు పట్టటం, కడుపులో తిప్పినట్టు ఉన్నా ఒకేసారి రెండు భుజాలు నొప్పి వేధిస్తూ ఉంటే గుండెపోటు లక్షణాలుగా భావించాలి. ఇతర కారణాలు రూలౌట్ చేసినా కూడా వేధించే దవడ, మెడ ఎడమ చేయి నొప్పి. హార్ట్ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలలో అసమానతలు, పొట్ట ఉబ్బరం, దీనితో పాటు వాంతులు, వీటిని గుండె నొప్పి లక్షణాలుగా అనుమానించి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఈ లక్షణాలతో వైద్యుని దగ్గరకు వెళ్లినప్పుడు కరోనరీ యాంజియోగ్రామ్ సూచిస్తారు. కరోనరీ యాంజియోగ్రామ్ కి ముందు ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ప్రొసీజర్ కి ముందర కనీసం 3 గంటల వ్యవధితో తేలికపాటి బ్రేక్ఫాస్ట్ చేయవచ్చు. ప్రొసీజర్ కి 3 గంటల ముందు వరకు మాత్రమే ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. మెడికేషన్స్, ఏవైనా ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతూ ఉంటే వాటిని మీ వెంట హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి. మందులు వేసుకోవడం, ఆపడమా లేదా అడ్జస్ట్ చేయడమా అనేది డాక్టర్ సూచిస్తారు. ప్రొసీజర్ కి ముందు రక్తపోటు, పల్స్ చెక్ చేయడంతో పాటుగా ఆరోగ్య కండిషన్ ఎలా ఉందో చెక్ చేస్తారు. ఈసీజీ తీస్తారు. ఐవీ ద్వారా ఫ్లూయిడ్స్ మొదలుపెట్టి లోకల్ ఎనెస్థీషియా ఇస్తారు. ఇది సూది పొడిచినట్టు ఉంటుంది, పెద్దగా నొప్పి తెలియదు. ప్రొసీజర్ సమయంలో ఆందోళన, భయం ఉండకుండా కొద్దిగా మగతగా ఉండేందుకు మాత్రమే దీనిని ఇస్తారు. కరోనరీ యాంజియోగ్రామ్ ప్రొసీజర్ ఎలా చేస్తారు? క్యాథెటర్ అనబడే ఒక సన్నటి ప్లాస్టిక్ ట్యూబ్ ని మణికట్టు లేదా తొడలో ఉండే రక్తనాళం ద్వారా గుండె దాకా పోనిస్తారు. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన మెడిసిన్, దీనినే కాంట్రాస్ట్ అంటారు, దీనిని గుండె ధమనుల్లోకి పంపిస్తారు. గుండె రక్తనాళాల గుండా మెడిసిన్ ప్రవహిస్తూ ఉండగా గుండె రక్తనాళాల్లో ఏవైనా సమస్యలు ఉంటే, ఉదాహరణకు బ్లాకులు లేదా సన్నబడిన రక్తనాళాల ఇమేజెస్ తీస్తారు. ఇలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోనికి పంపిన క్యాథెటర్ తొలగిస్తారు. సాధారణంగా ఈ ప్రొసీజర్ 15 నుండి 20 నిమిషాల్లో పూర్తయిపోతుంది. యాంజియోగ్రామ్ ప్రొసీజర్ తర్వాత ఏవేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చూస్తే, యాంజియోగ్రామ్ అయిన తర్వాత కొద్ది శాతం మందిలో క్యాథెటర్ ఇన్సర్ట్ చేసిన చోట రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. దీనినే హెమటోమా అంటారు. చర్మం ఎర్రబడి కమిలినట్టు అనిపిస్తుంది. ఇది కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే వైద్య సహాయం తీసుకోవాలి. ఇది ఒక డే కేర్ ప్రొసీజర్. ఇది అయిపోయిన 6 గంటలకు డిశ్చార్జ్ చేస్తారు. యాంజియోగ్రామ్ ప్రొసీజర్ వల్ల రిస్క్ ఏదైనా ఉందా అని చూస్తే, ఇది తరచూ చేయబడే సేఫ్ ప్రొసీజర్. అంతేకాదు, సీరియస్ కాంప్లికేషన్స్ చాలా అరుదు. ప్రొసీజర్లో చాలా స్వల్ప రేడియేషన్ ఉంటుంది. దీని గురించి అస్సలు భయపడనవసరమే లేదు. ప్రొసీజర్ చేసే ముందు ఇవన్నీ డాక్టర్ మీతో చర్చిస్తారు. కరోనరీ యాంజియోగ్రామ్ ఫలితాల ద్వారా ఏం తెలుసుకోవచ్చు? గుండెలో ఎన్ని రక్తనాళాలు బ్లాక్ అయ్యాయి లేదా సన్నబడ్డాయి? ఏ ఏ ప్రాంతాల్లో బ్లాక్స్ ఉన్నాయి? బ్లాక్స్ కారణంగా రక్త సరఫరా ఎంతవరకు ఆగిపోయింది? ఇంతకు ముందు గుండెకి ఏమైనా సర్జరీలు లేదా ప్రొసీజర్స్, ఉదాహరణకు బైపాస్, యాంజియోప్లాస్టీ లాంటివి జరిగి ఉంటే వాటి స్టేటస్ ను పరిశీలిస్తారు. ఇవన్నీ కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా తెలుసుకోవచ్చు. కరోనరీ యాంజియోగ్రామ్ ప్రొసీజర్ ఫలితాల ఆధారంగా ఆయా వ్యక్తుల్లో సమస్య ఆధారంగా చికిత్సా పద్ధతులను నిర్ణయిస్తారు.
గుండె ఆరోగ్యం పట్ల అవగాహన కలుగజేసేందుకై ఈ వీడియో రూపొందించడమైనది. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి డాక్టర్ రఘు, కార్డియాలజిస్ట్ డైరెక్టర్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9542475650.